నమస్తే ఫ్రెండ్స్. స్నానం చేసే సమయంలో ఖరీదైన షాంపులు సబ్బులను వాడకపోతే పరువు తక్కువని భావిస్తున్నాం. కాలగతిలో కుంకుడుకాయలు, సీకాకాయ, సున్నిపిండి వంటి వాటిని మర్చిపోతున్నాం. అపార్ట్మెంట్లో ఉండే వారు కుంకుడుకాయలు నల్లగొట్టుకోవడానికి ఖాళీ స్థలమే కరువు అయింది. మార్బుల్స్, సిరామిక్ గచ్చులు పాడైపోతాయని కుంకుడుకాయల జోలికి వెళ్ళడమే లేదు. అందమైన సీసాలు, ఆకట్టుకునే ప్యాకింగ్లో లభించే షాంపుల వైపే మొగ్గు చూపుతున్నాం. చౌకగా లభించే కుంకుడుగుళ్ళ వైపు కన్నెత్తి చూడం. ఖరీదైన వాటి కోసం డబ్బు వదిలించుకోవడం కన్నా కుంకుడుకాయ, సీకాకాయలతో కూరు అలా అందాన్ని కాపాడుకోవచ్చు. వాస్తవాన్ని విస్మరిస్తున్నాం. ఈ రోజుల్లో అభ్యంగన స్నానానికి రకరకాల షాంపూలు, సబ్బులు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించడం చాలా సులభం. పూర్వం తలస్నానానికి కుంకుడుకాయలను ఉపయోగించేవారు. కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కొట్టి వాటిలో గింజలను తీసేయాలి. వాటిని వేడి నీటిలో నానబెట్టి ఆ రసంతో తలరుద్దుకునేవారు. ఆ తర్వాత సీకాకాయ పొడి మార్కెట్లో లభించడం ఆరంభమైంది. ఆ పొడిని నీటిలో తడిపి ఆ ముద్దతో తలరుద్దుకునేవారు. అయితే ఈ రోజుల్లో సీకాకాయ పొడి కాకుండా కుంకుడు పొడి కూడా లభిస్తుంది. చాలామంది కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. నిజానికి తలంటూ కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రు లాంటి సమస్యలు రావు. వేసవిలో కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతిసారి కుంకుడుకాయలు కొట్టుకునే శ్రమ తప్పుతుంది. ఎండబెట్టిన కమలా తొక్కలు, నిమ్మ తొక్కలు, మందారాకులు, మందార పూలు, మెంతులను పొడి చేసి కుంకుడి పొడిలో కలుపుకోవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి, త్వరగా నెరవవు, జుట్టు ఊడదు, బిరిసెక్కకుండా మెత్తగా ఉంటుంది. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డు లేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనికాలు కలవవు, కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుళ్ళు తలస్నానానికే కాక చర్మ సౌందర్యానికి, మృదుత్వానికి, చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను, ఎలర్జీలను పోగొడతాయి. కుంకుడు రసంలో ఖరీదైన పట్టు చీరలు నానబెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. కుంకుడు రసంలో బంగారు ఆభరణాలు నానబెట్టి మెత్తని బ్రష్తో మృదుగా రుద్దితే అవి శుభ్రపడి దగదగా మెరుస్తుంటాయి. బాణాలి, పెనం వంటి జిడ్డు పాత్రలను కుంకుడు పిప్పుతో శుభ్రపరచవచ్చు. కుంకుడుకాయలే శ్రేష్టమని తెలుసుకోవాలి. మన సాంప్రదాయ అలవాట్లో కూడా కుంకుడుకాయలను వాడతారు. ప్రసవమైన బాలింతరాలికి 11వ రోజు పురిటి స్నానం చేయించబోయే ముందు రోజు ఇరుగు పొరుగు వారి కుంకుడుకాయలు, నూనె, సున్నపిండి, పసుపు, కుంకుమతో పాటు మిఠాయిని పంచుతారు. పూర్వపు రోజుల్లో పెళ్లికి వచ్చిన ఇయ్యాల వారి విడుదల కుంకుడుకాయలు, కొబ్బరి నూనె, పౌడరు, అద్దం ఉంచడం సాంప్రదాయం. అందువల్ల కుంకుడుకాయలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.